हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను మీకు మసాలా దోశ ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపిస్తా। డైలీ ఒకే రకమైన దోశ తినడం బోర్ కొడుతుంది కదా, అందుకే ఈ రోజు నేను మీకు హోటల్ స్టైల్ మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తా। సేమ్ 100 to 200% ఈ మసాలా దోశ అనేది మీరు హోటల్లో తినే దానికంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపిస్తా। చాలా అంటే చాలా ఈజీ అండి, అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇక్కడ ఫస్ట్ మనం దోశ నానబెట్టుకుందాం। ఇక్కడ నేను 3 గ్లాసెస్ రేషన్ బియ్యం అంటే నేను దొడ్డు బియ్యం తీసుకుంటున్నా। 3 గ్లాసెస్ బియ్యానికి నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నా। హోటల్ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు। ఇందులో ఒక 1 స్పూన్ మినపప్పు మెంతులు వేసుకోవాలి। ఒక గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి। ఈ మెంతులు శనగపప్పు అనేది దోశకి చాలా క్రిస్పీగా ఇంకేంటి చాలా మంచి కలర్ గోల్డ్ కలర్ లో రానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది। ఇందులో వాటర్ పోసుకొని ఇది ఖచ్చితంగా 3 టైమ్స్ వాష్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ ఇంకేదైనా ఉన్నా కూడా ఈ వాటర్ తోని అది ఎల్లిపోతది। ఇంకా లాస్ట్ లో 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక దానికి మునిగేంత వరకు వాటర్ పోసి దీన్ని ఖచ్చితంగా 3 to 4 hours ఇది ఖచ్చితంగా నానాలి। ఎందుకంటే దోశ పిండి మీరు ఎంత ఎక్కువ సేపు నానబెట్టుకుంటే దోశలు అంత సాఫ్ట్ గా వస్తాయి। దోశ పిండి సాఫ్ట్ గా వస్తేనే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తది। ఇక్కడ ఇవి మర్మరాలు అంటే ఈ తెలంగాణలో బోల్పాలలు అంటారు కదా, ఇది ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి। మీ దగ్గర ఇవి లేకపోతే అటుకులన్న తీసుకోవచ్చు। ఇందులో కొన్ని వాటర్ పోసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి। ఇది ఎప్పుడు చేయాలంటే మీరు మిక్సీకి దోశ పిండి పట్టుకుని ఒక 5 మినిట్స్ ముందు చేసుకోవాలి, లేకపోతే బాగా నానిపోతాయి। ఈ బోల్పాలాలు లేని వాళ్ళు అటుకులన్న వేసుకోండి, ఎందుకనంటే ఇది వేసుకోవడం వల్ల దోశ అనేది మంచి కలర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। హోటల్లో దోశ ఎంత బాగా టేస్టీగా ఉంటుందో అంత బాగా వస్తుంది ఇవి చూడండి। సాఫ్ట్గా అయిపోవాలి ఇవి, జస్ట్ ఒక 5 మినిట్స్ నాననివ్వాలి దోశ పిండి పట్టుకునే ముందు, దీన్ని 5 మినిట్స్ నానాలి చూడండి। ఇది నేను 4 hours ఇది నానబెట్టుకున్నా, చూడండి ఎంత బాగా నానిందో చెప్పినా కదా। దోశ పిండి అనేది చాలా ఎక్కువసేపు నంతనే చాలా బాగా వస్తుంది। ఇడ్లీ పిండి అయినా సరే దోశ పిండి అయినా సరే మీరు ఎంత బాగా నానబెట్టుకుంటే ఆ దోశ ఇడ్లీలు అనేవి అంత చక్కగా సాఫ్ట్గా వస్తాయి। ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలి। ఇది దోశ బ్యాటర్ అనేది ఒక్కసారి మిక్సీ మొత్తం నింపద్దు, హాఫ్ పోసుకోవాలి అంతే। కొంతమంది ఫుల్ అదేంటి మిక్సీ మొత్తం నింపేసి వాటర్ పోసి మిక్సీ పడతారు కదా, అలా చేయొద్దు। ఇందులో నానబెట్టిన ఇంటి బోల్పాలాలు వేసి మిక్సీ పట్టుకోవాలి। కొన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి, బాగా పోసుకోవద్దు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది। కొంతమంది ఫస్ట్ వాటర్ ఎక్కువ పోసుకొని లూజ్గా కలిపి నానబెట్టుకుంటారు కదా వండే నైట్, అలా పెట్టుకుంటే టేస్ట్ అనేది ఉండదు। కొన్ని వాటర్ పోసుకోవాలి, కొన్ని వాటర్ పోసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి। ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా కదా చూడండి, ఇలా సాఫ్ట్గా కావాలి చూడండి। ఇది కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది, మరీ లూజ్గా కలుపుకోవద్దు ఫస్టే। మీరు ఎప్పుడైనా సరే దోశ పిండి నానబెట్టిన ముందు ఇలానే కలుపుకోవాలి। మీరు లూజ్గా కలుపుకుంటే దోశ పిండి అనేది తొందరగా పులియదు, అది గట్టిగా ఉంటేనే దోశ పిండి అనేది మంచిగా పులుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। మార్నింగ్ మీరు వాటర్ కలుపుకొని మళ్ళీ దోశ పిండి లూజ్ చేసుకున్నా పర్లేదు, కానీ ఫస్టే మనం లూజ్ చేసుకొని అయితే దోశ పిండి కలపవద్దు చూడండి। ఇది మనం పునుగులు వేసుకుంటాం కదా, అవు ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి, బాగా సాఫ్ట్గా ఉండదు, బాగా లూజ్ ఉండదు, ఇది మీడియంలో ఉండాలి। ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఇది ఓవర్ నైట్ అన్నా మొత్తం పులియాలి, లేకపోతే మినిమం 8 hours అన్నా పులియాలి దోశ పిండి। ఎంతసేపు మీరు ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది, దోశలు కొంచెం పుల పుల ఉంటేనే బాగుంటుంది కదా। నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా, మీరైతే టైం లేని వాళ్ళు 8 hours అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి చూడండి। ఇది నేను ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టిన దోశ పిండి చూపిస్తా చూడండి, ఇలా కొంచెం గట్టిగా మనం మిక్సీ పట్టుకోవాలి, ఫస్టే లూజ్గా మిక్సీ పట్టవద్దు చూడండి। ఇది పులిసింది, ఇలా అవ్వాలి మనకి, మీరు నైట్ అంతా నానబెడితే ఇలానే ఉంటుంది, మినిమం 8 hours అన్నా అది నానాలి పిండి అనేది, అప్పుడే దోశ అనేది కొంచెం పుల పుల ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి,
ఇది నేను వన్ డేకి మిక్సీ బటన్ అన్నట్టు మీరు స్టోర్ చేసుకునే వాళ్ళైతే మీరు ఎంతైతే వాడాలనుకుంటున్నారో అంత ఒక బౌల్లో తీసుకొని మిగతాది ఉప్పు కలవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే టోటల్ మిక్సీ పట్టుకొనన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా కలుపుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డే మీరు వాడేటప్పుడు ఇంకా కొంచెం పుల్లగా అనిపిస్తుంది దోశ కొంతమంది పుల్లట్లు ఇంకా పుల్లటి దోశ ఇష్టం ఉంటుంది కదా వాళ్ళైతే అలా చేసుకోండి ఇది ఈ బ్యాటర్ అనేది నాకు కొంచెం గట్టిగా ఉంటుంది ఉన్నది అందుకే నేను కొంచెం వాటర్ పోసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మంచిగా కలుపుకోవాలి చూడండి ఇది సరిపోతుంది దోశ వేయడానికి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు దోశకి దోశ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇక్కడ నేను రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నా ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ దోశకి అనేది ఇంక ఇదే కారం ఇందులో కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నట్టు మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మనం ఎండుమిర్చి అనేది పెంచుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉండాలి మరీ మెత్తగా కావద్దు ఇది సరిపోతుంది ఇది ఇంకా దోశ కారం ఇది ఇప్పుడు మనం ఆలు కర్రీ వేసుకుందాం ఆలు కర్రీకి ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయినాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే హోటల్లో చూడండి ఆలు కర్రీలో ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటాయి కదా అదే టేస్ట్ ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఈ దోశలో ఏంటంటే ఆనియన్స్ ఆలు కర్రీలో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఒకటే ఆనియన్ వేసి ఒక 1/2 కేజీ పొటాటోస్ అంటే ఆలుగడ్డలు వేస్తారు కదా అది టేస్ట్ బాగుండు ఇంకా అది ఆలు కర్రీలానే ఉంటుంది మీరు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆలు కర్రీ అనేది ఎగ్జాక్ట్గా మీరు హోటల్లో ఆలు కర్రీ ఉంటుంది కదా సేమ్ అలానే వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రై కావాలి ఇది ఫ్రై అయినాక ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి మీరు పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఎందుకనంటే దోశలో ఆలు కర్రీ అనేది యెల్లో కలర్లో ఉంటేనే టెంప్టింగ్గా బాగుంటుంది కదా మన కర్రీలాగా అది రెడ్గా ఉండదు ఆలు కర్రీ అనేది యెల్లో కలర్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి ఇది మంచిగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే అసలు స్కిప్ చేయకండి వేసుకోండి కంపల్సరీ ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకుది ఈ ఆలు కర్రీలో ఇప్పుడు ఇందులోనే కారం అనేది తక్కువ వేసుకోండి ఎందుకనంటే ఆలు కర్రీ కమ్మగా ఉంటుంది ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు ఆలు కర్రీ అనేది ఇది ధనియాల పొడి ఇంకా ఇప్పుడే మనం అన్నీ యాడ్ చేసుకోవాలి కారం ధనియాల పొడి ఇది గరం మసాలా కొంచెమే వేసుకోండి ఈ ఆలు కర్రీ అనేది కొంచెం కమ్మగా ఉంటుంది బాగా స్పైసీగా ఉండదు మన కారం అనంతా మనం ఫస్టే మిక్సీ పట్టుకున్నాం కదా దోశ కారం అందులోనే కారం అనేది మీకు ఇష్టమైతే అందులోనే వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఫస్టే మనం ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఆలూని కూడా ఇందులోనే వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో స్పైసెస్ అనేవి ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే ఈ కర్రీ అనేది అంటే చాలా స్మూత్గా అంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మరీ కర్రీలా ఉండొద్దు ఇది మన ఆలు కర్రీ ఎలా అంటే స్పైసెస్ ఎక్కువ వేసుకుంటాం కదా ఇది అలా ఉండొద్దు కొంచెం కమ్మగా కొంచెం నార్మల్ మైల్డ్ ఫ్లేవర్లో ఉంటుంది ఇది ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి
చూడండి ఇంకా ఇది కర్రీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా మన ఆలూ దోస కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా వేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఇట్లా ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకొని ఈ పెనం అనేది కొంచెం వేడి అవ్వాలి మీరు వెంటనే దోసలు వేయొద్దు హోటల్ ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తా అందులో కొంచెం వాటర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దోసలు సరిగ్గా రావు కదా పెనం అలాంటి వాళ్ళైతే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది దోసకి బయట హోటల్లో కూడా వాళ్ళు అలానే చేస్తారు మీరు కూడా అలానే చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వాటర్ అనేది కొంచెం ఎవాపరేట్ అవ్వాలి అంటే మొత్తం ఏంటి వాటర్ అనేది ఇనికిపోవాలి ఇప్పుడు దోస వేసుకుందాం మనం కొంతమంది ఏంటి బౌల్తో వేస్తారు నాకైతే స్పూన్తో వేయడమే అలవాటు దోస ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లోనే వేయండి బాగా వస్తుంది ఇలా దోస చుట్టూ మంచిగా వేసుకోవాలి నేనైతే పెద్ద పెద్దగా వేస్తాను దోసలు పెనం ఎంత ఉంటే అంతే వేస్తాను కొంతమంది చిన్న చిన్నవి వేస్తారు కదా ఇంకా అది మీ ఇష్టం చూడండి ఇప్పుడు మనం దోస వేసుకున్నాం కదా ఇవి బబుల్స్ చిన్న 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 ఇవి బబుల్స్ హోల్స్ ఉన్నాయి కదా అవి అనేది ఇట్లా పొంగడం ఆగాలి అంటే అది ఇక్కడ వరకు ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచాలి మీకు బబుల్స్ అనేవి ఆగడం అంటే ఆగిపోయినాక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ దోస కారం ఉంది కదా దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే వన్ సైడ్ స్ప్రెడ్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇది కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి నాకు వన్ సైడ్ సరిపోతుంది నేను మళ్ళీ దోస ఫోల్డ్ చేస్తాను కదా అందుకే నేను వన్ సైడ్ వేసుకుంటున్నా కొంతమంది స్పైస్ ఎక్కువ తింటారు కదా వాళ్ళు మీ ఇష్టం ఇంకా దోస మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ సైడ్ దోస ఇది దోస కారం స్ప్రెడ్ చేసుకున్నా ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా దోసకి ఆయిల్ ఒక 1 స్పూన్ అన్న పోసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ఆలు కర్రీ వేసుకోవాలి నేను ఇది మిడిల్లో పెట్టుకుంటున్నా మీకు ఇష్టమైన వాళ్ళు ఇట్లా దోసకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం దోస ఇది దోస ఆలు కర్రీ అనేది టోటల్ స్మాష్ చేసుకోకండి కొంచెం అలా ఏంటి ఆలుగడ్డలు ఇలా పీసెస్ పీసెస్గా ఉంటాయి దోస అనేది మంచి టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు తిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇట్లా మిడిల్లో ఫోల్డ్ చేసుకుంటున్నా మీరైతే మీ ఇష్టం ఇంకా రౌండ్గా వేసుకుంటారా లేకపోతే ఇప్పుడు వేరే వేరే బాగా డిజైన్స్ వస్తున్నాయి కదా దోసలో కూడా టోపీ దోస అది ఇది అని మీ ఇష్టం ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నేను ఇంకొక దోస వేసి చూపిస్తున్నా చూడండి నేను ఇది హై ఫ్లేమ్లో వేస్తున్న దోస అనేది ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు చుట్టూ ఆయిల్ పోసుకోవాలి ఆ బబుల్స్ అనేవి రావడం ఆగిపోవాలి ఆగిపోయినాకనే మీరు దోస కారం అనేది స్ప్రెడ్ చేయాలి లేకపోతే ఆ పిండి అనేది అలానే ఉండి మీకు దోస కారం కూడా పిండి పిండి వస్తుంది చూడండి బబుల్స్ రావడం ఆగిపోయింది కదా ఇప్పుడు దోస కారం అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మసాలా దోస అంటే మా ఆయనకి చాలా ఇష్టం తన కోసం నేను చేస్తాను అప్పుడప్పుడు కాకపోతే ఇది ఏంటంటే కొంచెం టైం పడుతుంది మీరు ప్రిపేర్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే ఇది ముందే అంటే నైట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ దోస కారం ఉన్నో ఈ దోస కారం అనేది మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఆలు కర్రీ అనేది ఒక 2 డేస్ వరకు ఉంటుందండి ఎందుకంటే మనం బాయిల్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాం కదా చూడండి ఇది మధ్యలో పెట్టుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ మిడిల్కి చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో మీరు నార్మల్ దోస కూడా వేసుకోండి సేమ్ ఇలానే చాలా బాగుంటుంది ఇంకా దోసలో చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి బీట్రూట్ దోస ఉంటుంది పాలక్ దోస ఉంటుంది ఎగ్ దోస ఇవన్నీ నేను మీకు ముందు ముందు షేర్ చేస్తాను రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మన ఎమ్మి ఎమ్మి మసాలా దోస రెడీ అయిపోయింది దీన్ని ఆలూ దోస అంటారు మసాలా దోస అంటారు ఇంకా కారం దోస అని కూడా అంటారు మీరు ఇష్టం ఉన్న వాళ్ళు మనం ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో మీరు నానబెట్టుకున్న శనగపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే చిన్న చిన్న ఖర్చుకున్న పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు అది మీ ఇష్టం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ దోస అనేది ఒక్కటి తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది కొంతమంది 4-5 దోసలు తింటే కడుపు నిండుతుంది కదా అలాంటి వాళ్ళకి ఇది ఒకటి పెట్టండి చాలా ఈజీగా తొందర ఫాస్ట్గా అయిపోతుంది కదా